హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పావుని ఫ్యాషన్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి అరటికాయ పెసరపప్పు కర్రీ అనమాట విలేజ్ స్టైల్లో పెద్దవాళ్ళు చేస్తారు కదా అలా ఉంటుంది సూపర్ టేస్టీ అనమాట స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం కానీ లైక్ ఇవ్వడం కానీ అస్సలు మర్చిపోద్దు ఈ కర్రీ కోసం వచ్చేసి నేను వచ్చేసి అరటికాయలు అనేవి తీసుకున్నాను అంటే మీకు అంటే ఉండే మెంబర్స్ని బట్టి మీరు అరటికాయలు అనేవి తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట ఇవి నల్లగా అయిపోతాయి కదా అలా కాకుండా మజ్జిగలో కానీ సాల్ట్ వాటర్లో కానీ కట్ చేసి వేసుకుంటే తెల్లగా ఉంటాయి అలా అది టిప్ అనమాట ఇది పెద్దవాళ్ళ కాలం నుంచి వస్తున్నటువంటి టిప్పు దీనికోసం వచ్చేసి ఉల్లిపాయలు టమోటాలు కరివేపాకు ఇంకా మామూలుగా తిరిగి మాత ఉంటుంది కదా అది తీసుకోవాలి ఇవి కూడా వచ్చేసి కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వేసుకున్న ముక్కల్ని నీట్గా వాటర్లో క్లీన్ చేసి వంపుకోవాలి తర్వాత దీనిలో వచ్చేసి కొంచెం పసుపు కొంచెం ఉప్పు కల్లుప్పు వేసినారండి కల్లుప్పు తర్వాత వచ్చేసి కారం అనేది మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి దానిలో కొంచెం పెసరపప్పు అనేది వేసుకోవాలి పెసరపప్పు అనేది మీ ఇష్టం అండి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి దీనిలోకి వచ్చేసి ధనియాలు కొబ్బరి అంటే ఇది పౌడర్ చేసుకోవాలన్నమాట అంటే మన కర్రీ క్వాంటిటీని బట్టి ధనియాలు కొబ్బరి అనేది తీసుకోవాలి తర్వాత వీటిని వచ్చేసి ధనియాలని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఆఫ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కర్రీ కోసము కర్రీకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఆవాలు కరివేపాకు ఉల్లిపాయలు మిరపకాయ ఒకటి అనమాట వేసి ఈ విధంగా వచ్చేసి ఫ్రై చేసుకోవాలి టమోటాని ఈ విధంగా అంటూ ఉంటే టమోటా వచ్చేసి గుజ్జాల పేస్ట్లా అయిపోతుంది బాగా అనమాట ఆయిల్లోను తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా అరటికాయలు పెసరపప్పు ఉప్పు కారం అనేది ఇందులో వచ్చేసి వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకోవాలి కొద్దిమంది వచ్చేసి పెసరపప్పు పక్కన కూడా ఉడకబెట్టుకుంటారండి అలా కాకుండా ఈ విధంగా వేసినా కూడా కర్రీ అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది పెద్దవాళ్ళు అయితే ఇలాగే చేసేవాళ్ళు అనమాట ఇప్పుడు మొత్తం కూడా ఆ ఆయిల్లో ఈ మనం వేసినటువంటి అరటికాయ పెసరపప్పు అంతా కొంచెం ఆయిల్ పట్టేలాగా కొంచెం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది తర్వాత దానిలో వచ్చేసి కొంచెం వాటర్ అనేది వేసుకోవాలి ఎందుకంటే అరటికాయ కానీ పెసరపప్పు కానీ ఉడకాలి కదా ఈ రెండు వచ్చేసి కొద్దిమంది అయితే సపరేట్ సపరేట్ ఉడకబెట్టుకుంటారు అలా కాకుండా ఈ విధంగా కలిపి ఉడకబెట్టినా కూడా వచ్చేసి మంచి టేస్ట్ అనేది అయితే వస్తుంది చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది కదా మనకి కలుపుతూ ఉంటేనే టేస్ట్ కూడా అదే విధంగా ఉంటుందండి ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ అన్నంలో కానీ సూపర్ సూపర్ టేస్ట్ అనేది ఉంటుంది దీన్ని ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉడికిన తర్వాత ముక్క అనేది మెత్తబడింది కదా చూడండి ఇది చాలా టేస్ట్ ఉంటుందండి చిన్నపిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా వచ్చేసి మనం కర్రీ ఉడికేలోపు మనం ఇందాక తీసిపెట్టుకున్నాం కదా ధనియాలు కొబ్బరి అందులో వచ్చేసి తెల్లగడ్డ అనమాట తెల్లగడ్డ వేసుకొని ఈ విధంగా వచ్చేసి మిక్సీ పట్టుకోవాలి ఈ పౌడర్ మంచి ఇస్తుందండి కర్రీకి అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అంత మంచి స్మెల్ వస్తుంది ఈ విధంగా కర్రీలో వచ్చేసి ఆ పౌడర్ అనేది వేసేసుకోవాలి వేసేటప్పుడే కర్రీ అనేది అసలు ఎంత బాగా స్మెల్ వస్తుందంటే స్మెల్కే తినేయచ్చు అన్నం మొత్తం ఈ విధంగా వచ్చేసి ఆ పౌడర్ ముక్కలకి పెసరపప్పు మొత్తం పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఉప్పు కానీ కారం కానీ ఏదైనా తక్కువ ఉన్న వాటర్ కానీ చూసి మనం వేసేసుకుంటే సరిపోతుందండి చూడండి మొత్తం వేసుకున్న తర్వాత కర్రీ అనేది ముక్క అనేది బాగా ఉడికిపోయింది ముక్క కానీ పెసరపప్పు కానీ రెండు కూడా మంచిగా ఉడికిపోయి మంచి స్మెల్ వస్తుంది కర్రీ అనేది ఇప్పుడు తింటే చాలా చాలా బాగుంటుంది అనమాట కర్రీ అనేది ఎంతో రుచికరమైనటువంటి పెసరపప్పు అరటికాయ కర్రీ రెడీ అయిపోయిందండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి అసలు మర్చిపోదు ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను